ओम भूर्भुवः भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात्। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभिः च राहवे केतवे नमः। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, न्यूमरोलजी अंड एस्ट्रोलजी, प्रोनोलजी, ग्राफालजी, सिग्नेचरोलजी, जेमोलजी, ZTAN प्रोनोलजी सिस्टम अंड न्यूमरो वास्तु। प्रती శాస్త్రం కూడా మనిషి జీవితానికి అవసరమే। శాస్త్రం కనిపెట్టింది నేను కాదు, పెద్దవాళ్ళు ఋషులు మహారుషులు మహానుభావులు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క శాస్త్రాలని వ్యక్తి యొక్క మనుగడకు ఉపయోగపడేటువంటివి। బట్ ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటివి ఎలా వాడాలి, ఆ వేటి గురించి అంతా కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ముఖ్యంగా మనకు జరగబోతున్నటువంటి సంక్రాంతి అంటే జనవరి 17 తర్వాత నుంచి 1000 కోట్ల దేవతలు ఆశీర్వచనంతో రాజ్యాధికారాన్ని మీకు ఇవ్వబోతున్నాడు భగవంతుడు। అంటే మీరు అనుకోవచ్చు, ఒక వ్యక్తికి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఇవన్నీ ఉంటాయి, మరి ఆ ఆటుపోట్లు అధిగమించి రాజయోగాన్ని చేజిక్కించుకునే అవకాశం ఒక మానవుడికి ఎలా సాధ్యం? అవసరం లేదు, మీరు చేజిక్కించుకోవాల్సిన అవసరం లేదు, మీ జాతకం చేజిక్కించుకునేలా చేస్తుంది। ఆ జాతకం గురించి మీరు తెలుసుకోగలిగితే చాలు, ఆ జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించినటువంటి పరిహార మార్గాల్ని మీరు ఎంచుకోగలిగితే చాలు। ఒక వ్యక్తికి దాదాపుగా ఏ పని చేసినా అతనికి నష్టం 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 నష్టం। ఆయన పేరు సురేష్ బాబు, తనుండేది వరంగల్లో ఉంటాడు, ఏ పని చేసినా ప్రాబ్లమే। సరే నేను అసలు నిత్య దరిద్రునే ఏమో నాకు అర్థం కావట్లేదు, నాకు ఎక్కడా పోయి ఉద్యోగం చేయడం నాకు నచ్చదు, మా నాన్న సంపాదించినటువంటి ఒక 15 ఎకరాలను మొత్తం పోగొట్టాను అమ్మే అమ్మే అమ్మి, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఏది చేసినా నాకు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అంటే, నేను ఒకటి చెప్పాను, నువ్వు ఏది చేసినా డ్యామేజ్ అవుతుంది, ఒక వ్యాపారం చేసి లాస్ అయితే ఓకే, మన యొక్క ఆలోచన విధానంతో లాస్ అయ్యామనుకుందాం, రెండో వ్యాపారం చేసి అది లాస్ అవుతున్నాం ఓకే, సరే ఈ రెండోది కూడా సెట్ డేస్ సెకండ్ ఇష్యూ కూడా రాంగ్ అయింది అని అనుకొని మీరు సర్దుకో ఉండొచ్చు। వరుసగా 5-6 వ్యాపారాలు చేసి 5-6 వ్యాపారాలు లాస్ అవుతూ ఉంటే ఒక్కసారి ఆలోచించొద్దు, అసలు వ్యాపారం అర్హత కాదా ఉందా లేదా, అసలు నీకు ఎందుకు ఇలా జరుగుతుంది, జాతకం తెలుసుకోవాలి కదా అని చెప్పి తనకు వచ్చిన క్లాస్ కూడా ఇచ్చాను। సో మన ప్రోగ్రాం చూసి నన్ను వచ్చి కలిశాడు, కలిసి కూడా జస్ట్ 1 ఇయరే అవుతుంది, సురేష్ బాబు అతని పేరు, తను ఇప్పుడు ఒక వార్డు కౌన్సిలర్గా కూడా పొలిటికల్గా ఉంటున్నాడు। ఇప్పుడు మనం పేర్లు చిన్న లెటర్ మార్చి ఇచ్చాను, అట్ ది సేమ్ టైం 2 ఉపవాసాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది। ఒక మంత్రాన్ని 21 సారి ప్రతిరోజు 45 రోజులు చెప్పమని చెప్పడం జరిగింది, అవన్నీ అతను కరెక్ట్గా తూచా తప్పకుండా పాటించాడు కాబట్టి ఈరోజు ఒక స్థాయిలో ఉండగలుగుతున్నాడు అని మీకు చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది। ఎందుకంటే ఒకరు ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది జాతకంలో, ఒకరికి దానం చేయాలి, ఒకరికి ధర్మం చేయాలి, ఒకరికి శ్లోకం చెప్పాలి, ఒకరికి ప్రార్థన చేయాలి, ఒకరికి పూజ చేయాలి, ఒకరికి దీపం పెట్టాలి, ఒకరికి పేరు సరి చేసుకోవాలి, ఒకరికి కోర్సు రాయాలి, ఒకరికి రత్నం పెట్టుకోవాలి, ఒకరు వాస్తు ప్రకారం మారాలి, ఒకరు వాళ్ళ పేర్లు ఉన్న అక్షరాలు, ఇప్పుడు సపోజ్ 3 అక్షరాలకి 5 నెంబర్ ఉన్నటువంటి సాయి అనే పేరు కలిగిన వాళ్ళ వ్యక్తులు అనుకుందాం, వాళ్ళు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు, ఏ సాయి కూడా హ్యాపీగా ఉండరండి, చూడండి తెలుసుకోండి కావాలంటే, ప్రతి సాయి కూడా సమస్యల్లో ఉంటాడు। సో అటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లు సరిచేసుకోవడం, సో ఇవన్నీటికి నేను చెప్పిన స్టార్టింగ్లో చెప్పినటువంటి శాస్త్రాలన్నీ కావాలి। ఆ శాస్త్రాలు లేకుండా ఏ వ్యక్తి ముందుకు అడుగు పెట్టలేడు, పెడతాడు నష్టపోతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, ఇబ్బందులు పాలవుతూ ఉంటాడని దాని అర్థం। సో ఆ రకంగా ఒక నెగిటివ్ లోకి వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి శాస్త్రాలు కనుక నమ్మకపోతే। కాబట్టి ఈ యొక్క సంక్రాంతి తర్వాత అంటే మకరం నుంచి కుంభంలోకి, అదేవిధంగా మీనంలోకి గురువు, ఈ యొక్క ధనస్సులోకి రవి, అదేవిధంగా శుక్ర బుధుడు, శనితో పాటు కలిసినటువంటి శుక్రుడు మకరంలో, రాహువులో ఉన్నటువంటి కేతువు, కుజుడు, సో ఇవన్నీ కూడా వ్యక్తి జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి దిశగా తీసుకెళ్ళబోతున్నాయి। ఇవన్నీ కూడా
ఆ 1000 కోట్ల దేవతల యొక్క ఆధీనంతో జరిగేటివి గ్రహాలన్నీ కూడా. వాళ్ళ ఇష్టానుసారంగా జరిగేది కాదు కదా గ్రహాలు అనేవి. గ్రహాలకంటూ ఒక విధి విధానం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఒక ఆ యొక్క వాళ్ళకి వెళ్ళేటువంటి దారి ద్వారా ఆ మనుషులు పొందేటువంటి యోగాలు సుఖాలను కూడా గ్రహాల యొక్క స్థాన చలనాల మీద, వాళ్ళ యొక్క గమ్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కష్ట నష్టాలన్నీ కూడా అదే గోచారం. సో ఇలా ఈ గోచారం ద్వారా, ఈ గ్రహాల ద్వారా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు ఈ యొక్క గ్రహాలు. ఆ యొక్క రాజయోగాన్ని అనుభవించడానికి అర్హత కలిగినటువంటి రాసుల వాళ్ళే 6 రాసుల వాళ్ళు. ఆ 6 రాసుల వాళ్ళలో అతి ముఖ్యులని చెప్పాలి సింహరాశి వాళ్ళు. వీళ్ళు పొలిటికల్గా ఉన్నవాళ్ళు కానీ, పబ్లిక్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, ప్రొఫెషనలిజం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళకి కానీ, ఒక 40-50 మందికి జీతాలు ఇచ్చే స్థాయిలో ఉన్నవాళ్ళకి కానీ, లేదా ఒక సంస్థను మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ఉద్యోగికి కానీ, ఒక సీఈఓ లాంటి వ్యక్తికి కానీ సింహరాశిలో పుట్టుంటే మాత్రం మీ దశ తిరిగిపోయిందండి. మీకు రాజయోగం, నో డౌట్, రాసుకోండి. మీరు ప్రతి దాంట్లో కూడా టాప్ అవుతారు, మీరు అందులో ఎలాంటి సందేహం లేదు. సక్సెస్ అనేది మీకు పెద్ద మ్యాటర్ కాదనే పరిస్థితికి మీరు వచ్చేస్తారు ఈ యొక్క సంక్రాంతి తర్వాత నుంచి. ఆ యొక్క దేవతల యొక్క ఆశీర్వాదం మీరు పొందుతారు, ఆ సక్సెస్ మీరు మాత్రమే లీడ్ చేస్తారు, ముఖ్యంగా సింహరాశి వాళ్ళు. అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి కూడా అండి, కన్యారాశి వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్ ఉంటున్న కొంతమంది, అంటే షర్ట్ నలగదు, చెమట పట్టదు, మాటతోనే సంపాదిస్తూ ఉంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఏదైనా జాబ్స్ రిక్రూట్మెంట్ చేసే దాంట్లో కానీ, లేదా జాబ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళలో కానీ, లేదా ఇంజనీర్స్ కొంతమంది ప్లాన్స్ ఇచ్చి ఇస్తూ ఉంటారు వాళ్ళకి కానీ, అంటే సర్వీస్ మోటివ్తో పెట్టుబడి పెట్టకుండా సంపాదనా పరులుగా ఎవరైతే ఏ ప్రొఫెషన్ అయితే ఎంచుకొని ఉంటారో వాళ్ళ కన్యారాశులు కనుక పుట్టి ఉంటే వాళ్ళకు కూడా అద్భుతాలు చూస్తారు. డబ్బు నిలువున వచ్చి పడుతుంది, మీరు ఏ పని కావాలంటే ఆ పని మీరు చేసేస్తారు, ఆ స్థాయి మీకు వచ్చేస్తుంది, నో డౌట్. అదేవిధంగా తులారాశి వాళ్ళకి, అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళకి గురుతో, దాని ఏమిటంటే ధనుసు రాశికి గురువు అధిపతి, గురు సంబంధితమైనటువంటి సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, గురు సంబంధితటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా గుర్తింపు వస్తుంది, మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి, అదేవిధంగా మేషరాశి వాళ్ళకి కూడా అల్టిమేట్ లైఫ్ అయితే రాబోతుంది ఈ యొక్క సంక్రాంతి తర్వాత నుంచి. ఈ యొక్క 1000 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో మీరు ఒక స్థాయిని మీరు చూస్తారు, దయచేసి నమ్మండి. శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు, తెలుసుకుని ముందుకెళ్ళండి. దాంతోపాటుగా పేరు బలం కూడా తెలుసుకోండి, మీ పేరున్న నంబర్ ఏంటి, ఆ పేరున్న అర్థం ఏంటి, ఆ పేరుకున్న సంతకం చేసే విధానం ఏంటి, మీరు ఏ వాస్తులో ఉంటే కలిసి వస్తుంది, మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, మీరు జాబ్ చేయాలా, ఉద్యోగం చేయాలా, లేకపోతే అసలు కొంతమంది డైలమాలో ఉంటారు, ఈ భార్యతో మనం కాపురం చేయాలన్నా వద్దా, ఇది భర్తతో మనం కాపురం చేయాలన్నా వద్దా, అసలు మనకు సెకండ్ మ్యారేజ్ ఉందా లేదా, అసలు మన పరిస్థితి ఏంటి, ఒక పర్సనలైజ్లోకి వెళ్ళిపోతుంటారు చాలామంది, చాలా సమస్యల్లో పడిపడి. అటువంటి వాళ్ళకు కూడా ఒక రూట్ అయితే కల్పించిపోతున్నాడు ఆ భగవంతుడు. సో దీన్ని మీరు ఒక అవకాశంగా భావించి మీరు ముందుకెళ్ళగలిగితే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.